కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎందుకు నోరు తెరుస్తలేడు, నిజం తెలుసుకోవాల్సి బయటకు వస్తలేడు? అసలు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడమని కేసీఆర్ ఎందుకు ముఖం చాటేసిండు? ఈ నిజాలను ఎదుర్కొనే నైతిక ధైర్యం లేదు చంద్రశేఖరరావు. అందుకే ముసుగేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ స్పష్టంగా మళ్ళొక్కసారి 3500 సబ్స్టేషన్లు దాదాపుగా వ్యవసాయానికి అందించేటివి ఉన్నాయి. ప్రతి సబ్స్టేషన్ దగ్గర రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము. మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టుంటే ఆ సబ్స్టేషన్ల కింద మేము ఓట్లే అడగము. మీరు 24 గంటలు ఇవ్వడం లేదు అని రచ్చబండ ద్వారా గ్రామ సభల ద్వారా నిర్ధారితమైతే మీరు ఓట్లు అడగొద్దు. రెండవది కేటీఆర్ కూడా చెప్తున్నా, మీ నాయనకు చెప్పు, మీ పరిపాలన ప్రజలకు 24 గంటల వెలుగులు నింపుంటే గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. నువ్వు వెలుగులు నింపింది చీకట్లు తెచ్చింది కాంగ్రెస్, వెలుగులు నింపింది టీఆర్ఎస్ అంటున్నావు కదా. ఇదే రెఫరెండము, గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు వాళ్ళని మార్చినవంటే నువ్వు ఓటమిని ఒప్పుకున్నట్టే, నువ్వు చెప్పింది అబద్ధం అనేదే. ఈ సవాల్కు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడని నేను అడుగుతున్నా. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లు అందరికి సీట్లు ఇవ్వాలి. మీరు మొగోళ్ళు అయితే పని చేసి మాట్లాడరు మాతోటి, ఎవరన్నా చేస్తారు, కాంగ్రెస్ కార్యకర్త కూడా చేయొచ్చు. కేసీఆర్ను ఓడగొట్టడానికి నేను కావాలా? ఇప్పుడు ఆడ ఏం విద్యుత్ వాడుతుండో చెప్పమాను. 1000 ఎకరాలు ఉంది, ఎన్ని మోటార్లు ఉన్నాయి? 150 ఎకరాలు ఓరేసిండి అన్న, 7 కెళ్ళు వస్తున్నాయి, కొండపోచంపల్లి నుంచి కాల్వల నీళ్ళు వస్తున్నాయా, ఉచిత మోటార్లు వస్తున్నాయా, తీయండి. అవి నిర్ధారించండి, లేకపోతే నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. చుక్కారామయ్య గారిని హరగోపాల్ గారిని పెట్టి మొత్తం ఫామ్ హౌస్ అంతా తిప్పుదాం, నిజ నిర్ధారణ కమిటీని. ఏం సంపద్, లేకపోతే గద్దరన్నని అడుగుదాం, గద్దరన్నది ఆ ప్రాంతమే. నేను రిక్వెస్ట్ చేస్తే గద్దరన్నని కొంచెం సమయం ఇవ్వమని, నిజ నిర్ధారణ కమిటీకి నాయకత్వం వహించమని. రాజ్యాంగం ఉందా? స్పష్టంగానే మళ్ళీ చెప్తున్నా, మీరు మీడియా లీడ్ తీసుకోవాల్సింది ఒకటే. ఈ 9.5 ఏళ్ళ మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటారు కదా, ఈ గొప్పలన్నీ నిజమైతే గజ్వెల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లు అందరికీ సీట్లు ఇవ్వాలి. ఇదే మీరు హెడ్లైన్ తీసుకోవాల్సింది, ఇదే. మీరు ఏది పడితే అది తీసుకుంటే కుదరదు. మీరు నేను ఒకటి చెప్తే మీరు ఒకటి వేసి, నేను చెప్పింది ఏంది, మీరు వేసింది ఏంటా? ఒక ఛానల్ ఆయన యమ ఉబలాట పడుతుండే, ఎట్లన్నా రేవంత్ రెడ్డిని ఇరికిచ్చినామని, ఏంది నీ తలకాయ ఇరికిచ్చేది? నీకేవో సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ధోని అవగాహన ఉన్నది, నీ కుటుంబం వాళ్ళ సర్వే ఏజెన్సీలకు సోషల్ మీడియాకి ఎట్టన్న సంగతి మాకు తెలియదా? నేను అన్ని నిజాలు చెప్తే హెడ్ ఏడబెట్టుకుంటావు కూడా నీకు తెలియదా? మీడియా ఓనర్కి చెప్తున్నా నేను, ఇక పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఆయనకు అర్థమైంది, నాకు అర్థమైంది. మా పార్టీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. నన్ను ఎందుకని రాజేంద్ర అన్న పోటీ చేస్తాడు కదా, ఇప్పుడు ఆ మాట కట్టుబడి ఉన్నాడా లేదా? ఎలక్షన్ అదేదో మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అని కదా, ఆడు అడుగు, నీ ఇంటి పక్కలే కదా. ఇద్దరు కట్టుబడి, ఇద్దరు పార్టీ అన్నారు కదా. నేను కేసీఆర్ను సవాల్ ఇస్తున్నా, ఆయన పరిపాలన మీద నమ్మకం ఉంటే ఆడు చేయాలి. ఆలేరుకు పారిపోతా, కామారెడ్డికి పారిపోతా అని ఇట్లా పారిపోవడం కార్యక్రమాలు ఇక చాలు. ఏం లేదు, అసెంబ్లీ 2 సార్లు చేసిండు, లేలే 14 18 2 సార్లు ఆయన చేసిండు, సిద్దిపేట లో 4 సార్లు చేసిండు. ఇప్పుడు పార్లమెంట్ చేస్తలేడు, మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం రాజు. పార్లమెంట్ వరకు ఉంటాడో ఊరుతాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అసెంబ్లీ గురించి. ఇప్పుడు ఆయన అనుమాను, ఆయన ఏదనుకుంటే అన్ని మీరు నేను ఇద్దరు ఊహించుకుంటే ఎట్లా? ఇంతవరకు ఆయన మొహమే లేదు నా గురించి. నా పేరు అయితే అడుగుతాడా? ఇప్పటి వరకు 2 ఏళ్ళు నేను పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఒక్కరోజన నా పేరు తీసిండా కేసీఆర్ నా కళ్ళలోకి చూసిండా? ఆయనకు భయం నా కళ్ళలోకి చూడాలన్నా, నా పేరు తీయాలన్నా. దమ్ముంటే రమ్మను, మాట్లాడమని సవాల్ విసిరమను, కేసీఆర్ను బయటికి రమ్మను. పుట్టలో దాసుకోవడం కాదు, బయటికి వచ్చి మాట్లాడమను కేసీఆర్ను. సవాల్ ఏందో, సవాల్ను అప్పుడు చెప్తే సవాల్ని ఎట్లా తీసుకోవాలి? ఇక ఆయన ఇక నేను అదే చెప్పిన, షర్ట్ అంతా పెరిగింది కానీ అది మోకాళ్ళలోనే ఉందని.
మేము వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద క్లారిటీ ఇచ్చినాము. పిసిసి ప్రెసిడెంట్గా ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీగా మాణికరావు ఠాక్రే గారు స్పష్టంగా చెప్పినరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధనిక రాష్ట్రం, ఇక్కడ వ్యవసాయ మోటార్ల మీద ఎక్కువ వ్యవసాయం ఆధారపడి ఉంది. మెట్ట ప్రాంతం, మిట్ట ప్రాంతం కాబట్టి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలంగాణలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. సిక్కిం, మిజోరాం, నాగాలాండ్లో చాలా ఎక్కువ ఉంటుంది. కాశ్మీర్లో అక్కడ రగ్గులు ఇస్తాం. రాజస్థాన్లో ఎండ ఎక్కువ ఉంటుంది, తాగడానికి నీళ్ళు ఇస్తాం. తెలంగాణలో ఉండే పరిస్థితులు తెలంగాణలో తీసుకుంటాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క ఆదాయాలు, సహజ వనరులను బట్టి, ప్రకృతిని బట్టి పార్టీ పాలసీ తీసుకుంటుంది. అంతే తప్ప చింతమడకల ఇంటికి 10 లక్షలు ఇచ్చినావు, కొండరెడ్డిపల్లి మా ఊర్లో ఎందుకు ఇవ్వలేదు? నీ బుద్ధి ఉందా కేసీఆర్? నువ్వు అసలు మనిషివేనా? చింతమడకలు ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళు ప్రజలా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే చింతమడక సర్పంచ్వా చెప్పు. నీ 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 నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రికి ఎన్నుకుంటే నువ్వే చింతమడకను అట్లా చేస్తవి, ఎర్రవల్లిని ఇట్లా చేస్తవి. కొండరెడ్డిపల్లికి ఎందుకో చేయలేదు నువ్వు? అంటే నీ నువ్వు నీ పరిపాలనలోనే పోని హరీష్ రావు తోటపల్లికి చేసినావా? ఆర్థిక మంత్రి కదా, నా తోటపల్లిలో ఏం ఓడిచిండు? తోటపల్లి రిజర్వేయర్లో 500 కోట్లు మెక్కిండు. అది అడ్డం పెట్టుకుంది తప్ప తోటపల్లికి ఏం చేసిండు హరీష్ రావు? సిగ్గుందా నీ ఊరున్న కాడ పోటీ చేయిపో. మన పాతకాలంలో ఇల్లటం వచ్చినాడు తిరుపమోడు అంటారు తెలుసు కదా, తిరుపం వచ్చిన ఉద్దరకు వచ్చినావు సిద్దిపేట హరీష్, పోయి నీ ఊరికాడ చేయిపో. వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారా? ఎందుకు ఇప్పుడు మనం ఆత్మహత్యలను ప్రోత్సహించడం? మళ్ళీ అనవసరంగా నాకు అదొకటి. థ్యాంక్ యూ.